తులసి రెడ్డి గారు సార్, నేను ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలుసా లేదా అనే ప్రస్తావన, ఎందుకంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి బహుశా అక్కడ ఒక మాట అనున్నట్లయితే బొత్స సత్యనారాయణ గారు వీళ్ళు ఏదన్నా కొంచెం ఉదార స్వభావంతో, ఇప్పుడు మానవతా దృక్పథం అనే మాట వస్తూ ఉంది సార్, ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలేమో మానవతా దృక్పథంతో పరిశీలించండి మా వినతులని అంటుంటే, నిన్న బొత్స గారు బుగ్గన గారు మానవతా దృక్పథంతో మీరు విరమించండి సమ్మె బాబు అని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఎవరికి మానవత? వాస్తవంగా వచ్చేసరి ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా అంగన్వాడీల పరిస్థితి చూస్తే నిజంగా చాలా దుర్భరమైన పరిస్థితి. వాళ్ళు ఇంకా ఉదయం నుండి సాయంత్రం వరకు అదే పని మీద, ఇంకా వేరే వ్యాపకం చేస్తాను కూడా ఆస్కారం ఉండదు. కానీ ఎంత తక్కువ అంటే వచ్చేసి వాళ్ళకు మినీ వీళ్ళ హెల్పర్స్కు మినీ అంగన్వాడీ వర్కర్స్కి ఏమో 7,000, వీళ్ళకేమో 11,500 కాబట్టి అది ఏ విధంగా వచ్చేసి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవాలి, ఇంకా దాని మీదనే పూర్తిగా డిపెండ్ అయ్యి. కాబట్టి వాళ్ళ యొక్క డిమాండ్లు వచ్చేసి న్యాయ సమ్మతం, ధర్మ సమ్మతం, అది సహేతుకం. కాబట్టి దాని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కూడా కాదు, చాలా వచ్చేసి పెద్ద ఆర్థిక పరంగా ఎక్కువ భారం పడే పరిస్థితి కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చేసి ఆలోచించాలా, దట్లు ఆయన చెప్పినట్టే ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు. ఆయన ఎన్నికలకు ముందు వాళ్ళ డిమాండ్లు న్యాయ సమ్మతం చెప్పాడు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తాం గౌరవ వేతనం అన్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ కంటే అక్కడ తెలంగాణలో 13,500 ఇస్తా అంటే ఇక్కడ 11,500, వీళ్ళు 26,000 అడుగుతున్నా దాని మళ్ళీ వస్తాం. కానీ తెలంగాణ కంటే 1,000 ఎక్కువ ఇస్తామని చెప్పారు. కనీసం ఆ మాట మీదన్నా కనీసం నిలబడాలి కదా. నేను ఆ మాట మీద అన్నాను, సరే 26,000 వచ్చేసి మళ్ళీ చూద్దాము, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, కనీసం తెలంగాణ కంటే ఎక్కువ కాదు 13,500 కదా, ఇప్పుడు 14,500 ఇస్తామని చెప్పేసి కనీసం ఆడికన్నా మాట్లాడాలి కదా. అది కూడా లేకుండా మొత్తం వచ్చేసి ఏమాత్రం వచ్చేసి ఏ డిమాండ్కు ముందుకు రాకుండా పోవడం అనేది ఏమాత్రం సహేతుకం కాదు. కాబట్టి ఇప్పటికే నాన్న పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా దట్టు ఒకవైపు వచ్చేసి వాళ్ళు సమ్మెలో ఉంటే ఆ సెంటర్స్, మినీ సెంటర్స్ తాళాలు పగలగొట్టడం అనేది ఇది ఒక ఫ్యాక్షన్ ఇన్స్ట్రుమెంటాలిటీ. వైకాపా కార్యకర్తలు కొన్ని చోట్ల వాలంటీర్స్ చేత పగలగొట్టించేసామనేది ఇది ఒక ఫ్యాక్షన్ ఇన్స్ట్రుమెంటాలిటీ. పుండు మీద కారం జల్లినట్టు వాళ్ళు ముందుగానే బాధల్లో ఉంటే మీ ఉద్యోగాలు తీస్తాము, పగలు కొడతామని చెప్పడం అనేది బహుశా మహిళా శక్తిని తక్కువ అంచనా వేస్తానుంటుంది ఆయన. కాబట్టి ఖచ్చితంగా ఈసారి బటన్ రూపంలో, ఓటు రూపంలో ఖచ్చితంగా వచ్చేసి ఆయనకు బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆయన భోగాలం దాపురించి ఇటువంటి అన్ని బుద్ధులు పుడుతున్నాయి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. కానీ ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి ఇమ్మీడియట్గా వాళ్ళతో చర్చించి వాళ్ళ డిమాండ్లను వచ్చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది యాక్చువల్గా 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి కాంగ్రెస్ మానస పథకం. దీని మెయిన్ ఉద్దేశం ఏమి? ఈ యొక్క పౌష్టికాహార లోపం, గురజాడ సూక్తి ఉన్నట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో, దేశం అంటే ఆరోగ్యవంతులైన మనసులో. కాబట్టి అటువంటి ఆరోగ్యవంతులైన మనసులను తయారు చేయడానికి బాల్యము, బాలలు, గర్భిణీ మనసులు, బాలింతలు, ఈ విధంగా పౌష్టికాహార లోపంతో ఒక అనే పరిస్థితితో ఆ యొక్క శిశు మరణాలు, ప్రసవ మరణాలు నివారించే దానికోసము ప్రారంభించినటువంటి పథకం ఇది. కాబట్టి వీళ్ళు వాళ్ళు ఈ యొక్క అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ నాకు తెలిసి వాళ్ళు బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక నర్సుగా, ఒక తల్లి ఇంట్లో పిల్లలు లాంచినట్టు ఒక తల్లి కొంతమంది పిల్లలను వచ్చేసి ఇక్కడ తల్లిగా లాలిస్తూ ఉంది, టీచర్గా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది, డాక్టర్గా నర్సుగా వాళ్ళకు టీకాలు కానీ ఇంకోటి కానీ అంటే బహుముఖ పాత్రలు పోషిస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకు వచ్చేసి ఇక్కడేమో పౌష్టికాహార లోపం లేకుండా ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వచ్చేసి పౌష్టికాహార లోపం ఉండేట్టుగా ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మీరు చెప్పినట్లు అది ఇప్పటికైనా దాని భేష్యాలకు పోకుండా ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 100కి 150% వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయ సమ్మతం, ధర్మ సమ్మతం, సహేతుకం.